So Surya sir fans lo ni oka fan Sai Pallavi. మేము చూసాము, మేము తెలుసుకున్నాము మీరు ఈ సినిమాలో సూర్య గారిని ఎలా అబ్జర్వ్ చేసేవాళ్ళు, ఎలా ఆయన యాక్టింగ్ టాలెంట్స్ ని యాక్టింగ్ స్కిల్స్ ని మీరు ఎంతగా అభిమానించారు అన్ని మేము విన్నాం. అందుకనే అభిమానించేటువంటి వ్యక్తుల్లో కొంతమందితో మాట్లాడాం కాబట్టి ఇప్పుడు మేము మీతోనే మాట్లాడాలనుకుంటున్నాం. మీరు ఫ్యాన్ అన్నారు కాబట్టి మేము కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాం. నేను యాక్చువల్లీ ఇప్పుడు ఏవి ప్లే చేశారు కదా, అప్పుడు నేను యాక్చువల్లీ మర్చిపోయాను తను నా పక్కనే ఉన్నారని. ఎందుకంటే నేను ఈ మూవీస్ అన్ని చిన్నప్పటి నుంచి చూసి ఐ గ్రూ అప్ రైట్. సో నాకు యాక్చువల్లీ తెలియట్లేదు తను నాతో ఇప్పుడు కూర్చున్నారు, నేను తనతో ఒక మూవీ చేశాను, ఇది నాకు పెద్ద మూమెంట్. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్లీ సార్కి తెలుసు ఎందుకంటే ఎప్పుడు నేను ఎక్కడో ఉంటాను సెట్లో, బట్ ఎక్కడి నుంచే ఒక కళ్ళు తననే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కడనో కూర్చొని తను ఏం చేస్తున్నారు, ఎలా ఒక రోల్ ఒక సీన్కి ఎలా ప్రిపేర్ చేస్తారు, సీన్ అయిన తర్వాత తను ఏం చేస్తారు, అదన్నీ చూస్తూనే ఉన్నానా. సో పాపం తనే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా ఆయన అలాగే ఫీల్ అవుతున్నారు, పర్వాలేదు. ఇందాక నుంచి చూశాను నేను ఆయన్ని, మీరు ఆయన సినిమాలని చూస్తూ చూస్తూ పెరిగామన్నారు. నేను ప్రాబ్లీ గజని అప్పుడు ఇంకా ఐఎమ్ జస్ట్ 2 years or 3 years ఓల్డ్. యా యూ కాంట్ బిలీవ్ దిస్, ఇట్స్ అన్బిలీవబుల్. ఓకే సో మేము ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాం బికాజ్ మీరు సూర్య గారిని అంతగా అబ్జర్వ్ చేశారు కాబట్టి. ఓకే ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. గజనీ సినిమాలో సూర్య గారు మెడలో వేసుకున్నటువంటి కెమెరా కంపెనీ ఏంటి? మీరు అలా అడగండి, తన ఎలా ఉంటారు, తన కళ్ళ ఎలా పెద్దదవుతుంది. నేను చాలా తననే అబ్జర్వ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కాకకాక ఫిల్మ్ ఉంది కదా, తన పైన యాసిడ్ లాగా ఒకటి పోస్తారు కదా పొన్ను వరముదా, అప్పుడు వచ్చేటప్పుడు తను ఇలా కళ్ళు ఇలా ఒకటి పెద్దదవుతుందా? నేను అది ఎంత పెద్దగా అయింది డయామీటర్ చెప్పండి పోనీ. అది ఎందుకండి? అయితే నేను మీకు ఆప్షన్స్ ఇస్తాను, చెప్పండి. ఓకే పర్లేదు, చెప్పండి. కొడాక్, కొడాక్, బి సోనీ, సి ఫ్యూజీ ఫిల్మ్, సార్ ప్లీజ్ సోలింగ్, డి అది ఆయన కెమెరాని. సూర్య గారు కరెక్టే కదా, మీ మెడలో వేసుకున్నది మీ కెమెరానే కదా, కరెక్ట్. సెకండ్ క్వశ్చన్, ఆర్ యు రెడీ? ఓకే అండి. సీరియస్లీ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ రియల్ జనరల్ నాలెడ్జ్ టెస్టింగ్ క్వశ్చన్. ఓకే, యా. సో సింగం సినిమాలో సూర్య గారు వాడిన మోటార్ బైక్ ఏం కంపెనీ? ఎన్ఫీల్డ్. Hey, that's the right answer. Wow, oh my God. You're seriously a fan, huh? Okay. Thank you. Moodo question. Ippudu mimmalni prashnalu adugutunnatundi ee anchor vayasu entha? Naakanna oka 1 year chinna. Okay, no? That's absolutely the right answer. Wonderful. ఇంతటితో మీ క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని అయిపోయాయి. ఒకసారి మీరు నాతో పాటు అలా స్టేజ్ మీదకి వస్తే మిమ్మల్ని అలా చూసుకొని రౌడీ బేబీలో వేసినటువంటి స్టెప్స్ సింప్లీ సూపర్. మరి మిమ్మల్ని మేము డాన్స్ చేయమని అడగటం లేదు కాబట్టి మీరు చేసినటువంటి ఆ డాన్స్ నేను మీకు చేసి చూపించాలనుకుంటున్నాను, కానీ వీళ్ళకి ఇన్సూరెన్స్లు అవ్వలేదు కాబట్టి నేను కూడా చేయట్లేదు. అలా ఏం లేదు, వాళ్ళందరికీ నచ్చుతుంది. లేదండి, నేను కూడా ప్రీమియం కట్టలేదు, మళ్ళీ మోకాళ్ళు ఏమైనా దెబ్బ తగిలితే ప్రాబ్లం అయిపోతుంది, అందుకని మీరే మాట్లాడండి. వీఆర్ ఆల్ వెయిటింగ్ టు లిసన్ టు యూ స్పీక్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మళ్ళీ ఇంటికి వచ్చినట్టు ఉంది, మీ ప్రేమ అంత ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడే చెప్పాను కదా, నాకు చిన్నప్పటి నుంచి సూర్య గారు అంటే చాలా చాలా ఇష్టం. తను మూవీస్ చూసే ఐ యాక్చువల్లీ గ్రూ అప్, అండ్ ఇప్పుడు తనతో ఒక మూవీ చేస్తాను అంటే నాకు ఒక అది పెద్ద అచీవ్మెంట్ కుదరలేదు, ఎందుకంటే నేను అలా ఆలోచించట్టు కుదరలేదు. సో ఇది నాకు ఒక పెద్ద మూమెంట్. అండ్ తను ఎలా అంటే ఒక సెట్లో వచ్చేటప్పుడు ఒక నేను ఎలా ఒక స్టార్ హీరో తను అలా ఉంటారని అనుకుంటే యాక్చువల్లీ అక్కడ వచ్చేటప్పుడు చాలా మామూలుగా నాతో ఒక ఫ్రెండ్ లాగా కూర్చొని ఆ సీన్స్ యాక్చువల్లీ నాకు చాలా టెన్షన్గా ఉంది. ఎందుకంటే సెల్వ రాఘవన్ గారు గురించి నాకు షూట్ వెళ్ళే ముందే ఫ్రెండ్స్ చెప్పారు, చాలా కష్టంగా ఉంటుంది, తను పర్ఫెక్షనిస్ట్, చాలా కరెక్ట్గా చేపిస్తారు. సో యూల్ హ్యావ్ టు బీ ఇన్ దాట్ మూమెంట్. ఎక్కడికి ఫోన్ తీయకూడదు, ఏం చేయకూడదు, అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. సో చాలా టెన్షన్ చేసి పంపించారా, అక్కడ సూర్య గారే ఉండి లేదు నువ్వు మళ్ళీ టేక్స్ తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు అలా నన్ను చాలా కామ్ చేశారు. అది యాక్చువల్లీ ఇట్ వాజ్ నాట్ ఈవెన్ నెసెసరీ, బట్ హీ వెంట్ అవుట్ ఆఫ్ హిస్ వే టు మేక్ మీ కంఫర్టబుల్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ బీన్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఆ తర్వాత నేను సెల్వ గారి గురించి మాట్లాడాలి.
తన గురించి ఎప్పుడే నేను ఏం విన్నానంటే సెల్వా గారు ఒక మూవీ తీస్తే ఒక విజనరీ, తను ఒక 10 ఇయర్స్ తర్వాత ఎలా ఒక సీన్ని ఎలా కంపోజ్ చేసి చేస్తారో అలానే ఉంది అని, అందరి ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యేలా సాహో ఉండాలని ఆశిద్దాం. ఈ వీడియోలోని విశేషాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విజయ్ గారు అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఈ సినిమాని మీ ముందు తెలుగులో తీసుకొచ్చినందుకు రాధామోహన్ గారు అండ్ ప్రభు గారు, మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత మీ అందరికీ నేను ఏ భాషలో సినిమా చేస్తే కూడా, సినిమా హిట్ అయినా కూడా ఫ్లాప్ అయినా కూడా ఏమైతే మీ ఆదరణ మాత్రం ఎప్పుడు పెరుగుతూనే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఇంత ప్రేమ ఇచ్చినందుకు, ఇంత ఒక ఆదర్శనందుకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. నేను ఈరోజు ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ సినిమా నుంచే ప్రేమించేశారు, సినిమా పేరే ప్రేమం కదా, అప్పటి నుంచే పడిపోయారు వాళ్ళు అలాగా లవ్ లో. థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్లీ నేను రెడీగా లేదండి, నేను ఇంకా కొంచెం టైం తీసుకొని కరెక్ట్గా ఎడిట్ చేసి మాట్లాడదామని అనుకుని అక్కడ కూర్చోను, బట్ తను ఇలా వచ్చి మాట్లాడని చెప్తే షీ ఆస్క్డ్ మీ టు టాక్ ఇమీడియట్లీ, అందుకే నేను ఇలా మాట్లాడాను. బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లవ్.